గ్రామాల నుంచి తండాల నుంచి గూడాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ సోదరులారా ఇరవై వేలు దయాకర్ రావు అంటాడు నిన్న రాహుల్ గాంధీ ఎందుకు వస్తా అంటట ఈ పదో తరగతి ఫెయిల్ అయిన వరకు ఏం తెలుస్తుంది ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సోనియా గాంధీ ఈ జిల్లాలో వందల మంది రైతులు చచ్చిపోతే ఒక్కనింటికి పోయిన వారు ఒక్కొన్ని పరామర్శించిన వారు ఒక్కొన్ని ఆదుకున్న వారు ఇక్కడ కూర్చున్నారు తల్లులు చూడండి ఇల్లు ఇల్లు తిరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబాన్ని పరామర్శించింది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి సొంత భూముల్ని ధరణి పేరు మీద పరాయకరణ చేస్తే కదరా ప్రతి ఊర్లో భూముల పంచాయతీలు పెడితే కదనయ్య మీరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి దున్నుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టాలిస్తా తీసుకొని తీసుకోలే అని చెప్పి చంద్రశేఖర్ రావు అబద్దాలు మీద అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తావయ్యా నేను కుర్చీస్తా ఇడికేలు ఇస్తా రా మా కొత్తూడలు కూర్చో మా మైపాదల కూర్చో పట్టాలు ఇవ్వు కానిది శాత కాదు ఈ చోటలకు ఈ దత్తమ్మలకు శాత కాదు మాటలు చెప్పాలా మోసం చేయాలి ముగ్గురు మంత్రులు నర్సంపేటకు వచ్చిర్రు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మా మహిబాద్ జిల్లాలో ఇరవై తొమ్మిది మంది రైతులు చచ్చిపోయారు ఏం భరోసా మీరు ముఖ్యమంత్రి మాట్లాడతాడు మిర్చి తోట వేస్తే మూడున్నర లక్షలు నష్టపోయినాయి ఎవరికైనా రూపాయి ఇచ్చినవా నష్టపరిహారం ఒక్క రూపాయి ఇచ్చినవా ఎందుకు మరి ఎంపీ కలిసి రివ్యూలు పెడుతున్నావు మరి ఎందుకు రివ్యూలు పెడుతున్నావు ఏ అది కోసం కోసం పెడుతున్నావు కాబట్టి ఈ పాలనను మూడు కోలల బాయి పాతరేయాల ప్రభుత్వం తెచ్చుకోవాలి దానికి సిద్ధం కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఓరుగల్లు పోరు బిడ్డలకు పాదాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జాయ్ కాంగ్రెస్ అందరు గట్టిగా పిడికి బిగించి జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం